Hi viewers, welcome to our channel. సో తిరుపతి లడ్డు పైన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద వివాదం అయితే నడుస్తుండడం మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఆరోపణలు చేశారు అంటే తిరుపతి లడ్డు వైసీపీ హయాంలో మొత్తం కూడా కల్తీ అయిపోయింది దీనికి జంతువుల నెయ్యిని వాడారని చెప్పేసి కూడా ఆయన ఆరోపణలు చేశారు దీని పట్ల ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యారు ఒక మాటల యుద్ధం అయితే నడుస్తుంది ఇది పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది అంటే దేవుని ప్రసాదం ఈ విధంగా మారడం ఏంటి అని చెప్పేసి అసలు నిజంగా తిరుపతి లడ్డు కల్తీ అయిపోయిందా ఈ విధంగా జంతువుల నెయ్యిని వాడారా అసలు ఏం జరిగింది ఇష్యూలో మరి ఏం జరగబోతుంది ఇప్పుడు ఇదే అంశం మేము డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జనసేన లీడర్ చుక్కరాని గారు ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం హాయ్ అన్న అన్న ఏంటన్నా మరి తిరుపతి లడ్డు ఒక్కసారి కూడా అందరు కూడా షాక్ అయిపోయారు దేశవ్యాప్తంగా కూడా ఇది ఒక చర్చకు దారి తీసిందంటే జంతువుల నెయ్యిని వాడారని చెప్పేసి చెప్తున్నారు మరి ఏం జరిగింది మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి దీనికి సంబంధించి అంటే వంద వంద శాతం వాడారు అని చెప్పి ఒక సంస్థ అయితే సంస్థకి దాన్ని టెస్ట్ చేయమని పంపించారు ఎన్ సంథింగ్ సంస్థ ఆ సంస్థ రిపోర్ట్స్ వచ్చినాయి అయితే ఏదో ఫిష్ ఆయిల్ అంట ఫిష్ ఆయిల్ వాడారు సన్ఫ్లవర్ ఆయిల్ వాడేరు యాక్చువల్లీ ఆ టీటీడీ దేవస్థానం అనేది చాలా గొప్ప దేవస్థానం అందులో ఇవన్నీ వాడడం అనేది మళ్ళీ ఇంకోటి ఇదేంది ఈ చేపల ఆయిల్ అని చెప్పి మళ్ళీ ఇంకేది బఫిల్ ఆయిల్ అని చెప్పి అవన్నీ వాడారు ఎందుకంటే ఇప్పుడు టిటిడి అనేది ఒక పుణ్యక్షేత్రం కొన్ని వేల మంది లక్షల మంది అక్కడికి వెళ్తూ ఉంటారు మన తెలుగు రాష్ట్రాల కాకుండా కూడా బయట రాష్ట్రాలు బయట బయట దేశాల నుంచి కూడా మన దగ్గరకు వచ్చే అది దీన్ని పవిత్రంగా ఉన్న దాన్ని కల్తీ చేసి ఒక వీళ్ళు ఎట్లాంటి దూరం తీసిన అంటే ఆ డా వచ్చే డబ్బుల డబ్బుల కక్కుర్తులకి ఒక టీటీడీ దాని దేవస్థానం మీద ఒక మచ్చ చేసుకొచ్చారు అంటే వీళ్ళు దానిపైన ఇవి ఎప్పటి నుంచి కొనసాగుతూ ఉంది వాళ్ళు ఒక ఐదు ఉన్నారు ఫైవ్ ఇయర్స్ నుంచి ఇప్పటి వాళ్ళు ఎన్ని డబ్బులు సంపాదించారు అట్లా వేసి అవన్నీ తొందరలోనే బయట పెట్టాలని మా కూటమి గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ప్రజలు ఎంతో లక్షల మంది దర్శనాలు చేసుకుంటారు వాళ్ళు తిరుపతి లడ్డూ అనేది ఫేమస్ ఆ లడ్డు లేకుండా ఎవరు రారు ఎంతో లక్షల మంది తిన్న లడ్డు ఎందుకంటే ఆ పాపం ఎవరు చుట్టుకుంటారు రేపు వాళ్ళే కదా ఇట్లాంటి పాపం మిగతలు చేసినా వాళ్ళ గవర్నమెంట్ కుప్ప ఊలిపోయింది కాబట్టి రానున్న రోజులలో కూడా ఈ ఇట్లాంటి పార్టీ ఇట్లాంటి నాయకులని బయటికి రాకుండా తొక్కేయాలని ప్రజలను కోరుతూ ఉన్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరుని కాస్త నెగిటివ్ చేయడానికే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పేసి స్టార్టింగ్లో వైసీపీ నాయకులు కామెంట్ చేశారు అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటివారు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వారు అని చెప్పేసి ప్రూవ్ చేయాలి అది ఒకటే లక్ష్యంగా పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆ లక్ష్యాన్ని నిర్వహించుకోవడానికి ఈ ఆరోపణలు అంటున్నారు కాదా బాయపుడు జగన్ ఆయనకున్న ఎమ్మెల్యేలో పదకొండు మంది ఇప్పుడు ఆయన మీద మేము ఏదో చేసి ఇప్పుడు అరవై డెబ్బై ఉన్నారంటే మేము ఆయన ఆయన ఇంకా తొక్కడానికి ప్రయత్నిస్తే అదనకు అర్థం ఉంటుంది పదకొండు మందిని పెట్టుకుని ఏం ఏం చేయగలుగుతాడు ఇప్పుడు ఆయన అనే అవసరం మాకేముంటుంది అని అవకాశాలు జరిగినాయి కాబట్టి ప్రజలు ప్రజల ముందు పెట్టాలని దోష పెడతా ఉన్నాం ఎందుకంటే ఈ ఇట్లాంటి రిషికొండ అనే దాంట్లో ఎన్ని వేల కోట్లు దొబ్బేసినారు మళ్ళీ తిరుపతి దేవస్థానంలో వేల కోట్లు గేసినారు మళ్ళీ ఈ మఠాలు మఠాలు వాళ్ళ దర్దాపులో ఉన్న వ్యక్తులకి కొత్త కొత్త మఠాలు వెళ్ళిపించి ఆ డబ్బులు అనేవి టీడీటికి చెందకుండా వీళ్ళ సొంత జోబులా వేసుకున్న ఘనత వైఎస్ఆర్సీపీ ఘనత ఏమంట అంటే ఇట్లాంటి నాయకులని టీటీడీ కదా ఆంధ్రప్రదేశ్ దరిదాపులో లేకుండా వెళ్ళగొట్టాలని అడుగుతున్నాం అంటే ఇప్పుడు ఈ కల్తీకి పాల్పడడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు ఎందుకు మరి జంతువుల నెయ్యిని ఏదో రోజు బయటపడుతుందన్న ఒక ఇదైతే భయం అయితే ఉండాలి కదా మరి ఎందుకు వాడినట్టు మీరేం చెప్తారు ఏమో మరి వాళ్ళకి హిందూ ధర్మం మీద వ్యతిరేకతను లేకపోతే వాళ్ళు ఇంకో మతస్థులను లేకపోతే ఈ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అందరినీ దోచుకోవాలనే ఉద్దేశంతో దీంతో మరి వాళ్ళకే తెలియాలి విషయం ఓకే ఇది మాత్రం బాగా రైజ్ అవుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ హిందూతో పట్ల ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రూవ్ చేయడానికే ఈ విధమైన ఆరోపణలు చేస్తున్నారని కూడా అంటున్నారు ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు తప్పు చేసిండు ఇంతకుముందు నేను ప్రెస్ మీట్ చూసిన ప్రెస్ మీట్ చూసిన ఏంటంటే ఒక టీటీడీ వాళ్ళు నాకు సంబంధం లేదు టీటీడీ వాళ్ళని మేము ఒక వాళ్ళని ఒక మినిస్టర్ అంటే వాళ్ళు ఒక చైర్మన్గా నియమించడం మట్టుకే నా బాధ్యత వాళ్ళు ఏం చేసారని నాకు తెలియదు ఎందుకంటే నేను వేరే వేరే దాంట్లో బిజీ ఉంటానంటే ఇప్పుడు మీ ఓనే కదా పెట్టింది వైభాస్ సుబ్బిరెడ్డి గారు ఎవరు వాళ్ళ రిలేషన్ కదా వాళ్ళ పార్టీ మంచే కదా వాళ్ళ పార్టీ మంచికి తెలివి తెలిసి ఉండాలి కదా మళ్ళీ ఈ బోర్డు మెంబర్లు వాళ్ళంతా వాళ్ళే ఉన్నారు ఇక్కడ మన తెలంగాణ నుంచి అక్కడికి దర్శనాలు వెళ్ళాలంటే వీఐపీ దర్శనాలు కానివి లేకపోతే బ్రేక్ దర్శనాలు వెళ్ళాలంటే ఒక్కొక్క లెటర్ పదిహేను వేలకి ఇరవై వేల అమ్ముకున్న ఘనత వైఎస్ఆర్సిపి ఘనత అంతకుముందు ఒక ఫైవ్ ఇయర్స్ జగన్ ప్రభుత్వం లేకముందు అంతమూరు ప్రభుత్వం ఉన్నప్పుడు మనకి రైతులు ఉన్నాయి అంటే అక్కడికి వెళ్ళడానికి బ్రేక్ దర్శనాలు ఉండే పోనీ మన ఎమ్మెల్యేలు ఏదైనా లెటర్ పెడితే ఒక ఐదు మంది పది మంది పోయే ఉండే అవే లెటర్లని అమ్ముకున్న ఘనత వైఎస్ఆర్సిపి ఘనత ఇది తప్పు చేసింది అని వంద కొన్ని శాతం మేము నమ్ముతా ఉన్నాం ఎందుకంటే సర్టిఫికేట్ వచ్చింది నేషనల్ ఇష్యూగా మారుతూ ఉంది రానున్న రోజులలో ఎవరైతే ఈ చర్యలకు పాల్పడారో అందరు జైలు అని కారణం ఇది చంద్రబాబు నాయుడు గారు ఈ ఆరోపణలు చేసినప్పుడు ఆయన ఎటువంటి ఆధారాలు ప్రూవ్ చేయలేదు ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చేస్తారు ఆ తర్వాత ఒక కమిటీని ఏర్పాటు చేసి దీనిపైన విచారణ చేసి నిజంగా జరిగింది అని చెప్పేసి ఒక ప్రూవ్ చేస్తే తర్వాత లీగల్ గా వెళ్ళాల్సి ఉంటే బాగుంది ఆ తర్వాత కామెంట్ చేస్తే బాగుండ ప్రూవ్ అయింది కదా నీకు ఒక సంస్థ ప్రూవ్ అయింది నేను ఎప్పుడు చూపిస్తా ఒక సంస్థ ఆ సంస్థకు పంపించినారు రిపోర్ట్స్ టెస్ట్ చేయమని అదే సంస్థ మీకు క్లియర్గా ఇవ్వండి ఎన్డిబి అనే కేఫ్ అనే ఒక సంస్థ ఈ సంస్థ డిక్లేర్ చేసింది నిన్న నిన్న టెస్టింగ్ పంపి నేను డిక్లేర్ చేసింది నేను ఏమేమి వాడినా చూడండి సన్ఫ్లవర్ ఆయిల్ రియో ఆయిల్ ఫిష్ ఆయిల్ మజా మజా గమ్స్ అంట మళ్ళీ కోకోనట్ ఆయిల్ వాడిరు పామ్ ఆయిల్ వాడిరు బీఫ్ బీఫ్ ఆయిల్ వాడిరు చూడండి ఎన్ని ఇవన్నీ ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ సమ ఇది అయినది కాదు కదా సంస్థ ఆయన డిక్లేర్ చేయడానికి ఒక రిపోర్ట్ పంపిస్తే రిపోర్ట్ నుంచి వచ్చిన సంస్థ డిక్లేర్ చేసిన తర్వాత ఈ రోజు జగన్ గారు మీట్ పెట్టిన అదే భయంతో ఇంకా ఏడా అదైతే అని పెట్టిన కూడా సంబంధం లేదు టీడీపీ టీటీడీది ఇది టిటి ఎందుకు సంబంధం అంటే నేను వీటిలో బిజీ ఉంటా నాకు దాన్ని నియమించడం మట్టి నా బాధ్యత అలా బాధ్యత నియమించి వీళ్ళ మంచి కదా వీళ్ళ కదా అది బాధ్యత కాదు అంటున్న తప్పది ఆయన ఇంకా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు దేవుణ్ణి లాక్కొస్తున్నారు అసలు చంద్రబాబు నాయుడు గారు ఇంతకన్నా ఇది ఇంకేమన్నా ఉంటుందా అసలు లాక్కొచ్చుడు కాదు జగన్ గారి పుట్టిన రోజు అనేది మన సంక్రాంతి రోజు టీటీడీ ఎగ్జాక్ట్ టీటీడీ సెట్ ఎట్లా ఇంకో సెట్ ఇంకో వేరే ఏం ఆ అది ఎంత నాయని చెప్పు ఒక దేవునిలాగా ఈయన దేవుడా ఒక టీటీడీ సెట్ వేసి ఆ అంతా పులిచి పాప్ సింగర్ అన్న పిలుచుకొని ఆ గోపురం కింద అయిన ఊర్సోనికి ఇలా దేవుడా ఏమన్నా చెప్పు దేవుడా దేవుడు గారు కదా బాబు అన్న నిజమే క్లియర్ అదే విధంగా ఇప్పుడు వాళ్ళు కూడా కోర్టుకు వెళ్తాము మేము కోర్టులో లీగల్ గా ఫైట్ చేస్తాము అని అంటున్నారు మరి దానికి ఏంటి కోర్టు కొత్త ఏమొస్తుంది అబ్బా కోర్టు కూడా న్యాయస్థానం చూస్తుంది కదా మంచి చెడలు చూస్తుంది కదా ఇట్లాంటి ఇరుబోట్లు ఉన్నాయి కదా కోర్టు కూడా మళ్ళీ కొత్త కంపెనీ చేసి మళ్ళీ చేయమంటది మళ్ళీ ఇదే వెళ్తుంది కదా